రుద్రంగి మండల కేంద్రం నుండి మానాల వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులను శనివారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం రోజున పలువురు ప్రజా ప్రతినిధులు పనులను ప్రారంభించారు. రుద్రంగి మానాల డబుల్ రోడ్డు విస్తరణ పనులు శనివారం రోజున ప్రారంభమయ్యాయి. రెండవ విడతలో జరుగుతున్న రోడ్డు విస్తరణ డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వైఎస్ ఎంపీపీ పీసరి భూమయ్యతో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేగావత్ తిరుపతి పలువురు ఉమ్మడి మానాల సర్పంచ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రుద్రంగి ప్రధాన రోడ్డు నుండి మానాల వరకు 8 కిలోమీటర్ల వరకు ఆర్ఎండ్బి రహదారి సింగిల్ రోడ్డుగా ఉండడం వల్ల రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విస్తరణ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రహదారి పనులు పూర్తయితే భీమ్గల్ ఆర్మూర్ నిజామాబాద్ నుండి వచ్చే వాహనదారులకు భీములవాడ కరీంనగర్ వరకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని పేర్కొన్నారు. మానాల రోడ్డు పూర్తయిన అనంతరం మరిమండల రోడ్లు కూడా ప్రారంభిస్తామని డబుల్ రోడ్ నిధుల మంజూరీకి కృషి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పలు గిరిజన తాండా గ్రామ పంచాయతీల సర్పంచులు మంగిలాల్ మోహన్ రాజు గుగ్గులత్ గజన్లాల్ లావుడియా రవి బాదనవీర్ రాజారావు లక్కాకుల రమేష్ రవి రాజు తదితరులు ఉన్నారు. దా 2000 టిప్పులు మొరం పోపించుకొని వర్షాకాల సీజన్లో ఇక్కడ మానాల గ్రామానికి వెళ్ళే ప్రజల కోసం దీన్ని మరమ్మతులు చేయడం జరిగింది. కానీ ఆ పరిస్థితులను గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టి తీసుకెళ్ళిన వెంటనే 14.85 కోట్ల రూపాయలతో ఇటు రోడ్ని రుద్రంగి నుంచి మానాల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మా మంత్రివర్యులు కూడా మా ఉమ్మడి మానాల ప్రజల తరఫున మరియు రుద్రంగి మండల ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యత తెలియజేస్తున్నాము. ఇలా అనేక పనులు ఇలా ఉమ్మడి మానాల కోసం తన సొంత గ్రామానికంటే ఎక్కువ చూస్తూ ఇలా అనేక రకాలుగా ఉమ్మడి మానాల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అన్నగారికి మరొకసారి మేము పాదాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు రుద్రంగి నుండి మానాల వరకు ఇటీవల మంజూరు చేసుకున్న డబుల్ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. మధ్యలో 800 మీటర్లు ఉంటే ఒక 4 రోజుల కిందనే ఆ పనులు కూడా ప్రారంభించుకున్నాం. ఇట్టి పనులకు సహకరించినటువంటి మన మంత్రి గారు వేముల ప్రశాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోడ్డు పనులు పూర్తి కాగానే ఇక్కడ నుంచి పడితే మనకు పల్లికొండ వరకు కూడా డబుల్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఈ రోడ్డు పూర్తి కాగానే మరిమట్ల రోడ్డు కూడా పనులు కూడా తొందరగానే చేసుకొని మనకు వెళ్ళే దాదాపు 40 సంవత్సరాల కళ నెరవేర్చుకునేటానికి ఒక వారం 15 రోజులు ఆ పనులు కూడా జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఉమ్మడి మానాల సర్పంచులు చిన్న నాయక్ రమేశన్న రాజరమ్మన్న వీళ్ళందరికీ ఈ పనులకు ఇక్కడి రైతులు కూడా ఏంటంటే భూములు డబుల్ రోడ్ మంజూరు ఇంతకుముందు ఏమో సింగిల్ రోడ్ ఉండే ఇప్పుడు డబుల్ రోడ్ కాబట్టి కొంచెం ఎట్లయినా పోతుంది. అటువంటి పోయే భూమికి కూడా రైతులు కూడా సహకరిస్తే వాళ్ళకు కూడా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇది అందరి కోసం రైతులు కూడా గుర్తుంచుకొని సహకరించాలని కోరుతున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.